కానీ శాతం తప శాతం మండలే కానివ్వండి. ప్రజాస్వామ్యంలో పవిత్ర దేవాలయాలుగా భావించడం జరుగుతుంది. శాసనసభ శాసన మండలి ఏది మాట్లాడినా కానీ వాస్తవానికి అనుగుణంగా మాట్లాడడం దొరుకుతుందని చెప్పిన అటువంటి నేను శాసన మండలిలో 24 గంటలు విద్యుత్తు ఏదైతుందో రైతాంగానికి వ్యవసాయ రంగానికి సరఫరాకు సంబంధించి గవర్నర్ గారు వారి ప్రసంగంలో 24 గంటల విద్యుత్ అందించేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనటం సత్యదూరం. వాస్తవంగా సిఎండి గారు ప్రభాకర్ రావు గారు స్వయంగా వారి పత్రికాముఖంగా పేర్కొన్నారు 29th వాళ్ళ విద్యుత్ శాఖ ఉద్యోగస్తులకు సంబంధించిన డైరీ ఆవిష్కరణ సందర్భంగా వారు ఏదైతే ఉన్నదో 24 గంటలు సింగిల్ ఫేజింగ్ 3 ఫేజ్ కరెంట్ సరఫరాపై నియంత్రణ ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు. రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు 24 గంటలు సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నా 3 ఫేజ్ సరఫరాపై నియంత్రణ పాటిస్తున్నా నీళ్లు కరెంట్ వృధా కావొద్దని ఈ నిర్ణయం తీసుకున్నా అని ట్రాన్స్కో జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు వెల్లడించారు. అవసరం మేరకే విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ పంపు సెట్లకు కరెంట్ ఇవ్వలేక కాదు, కరెంట్ ఇవ్వాలంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలి, కరెంట్ ఇవ్వాలంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలి, నష్టాన్ని పూడ్చుకోవటానికి ఆ ఖర్చును రైతులపై వేయాలి. సిఎండి ప్రభాకర్ రావు గారు వారే స్వయంగా ఇది జనవరి 30 మనం ప్రింట్ మీడియా నుంచి అంటే 29 మాట్లాడింది చెప్పారు. మనకు ఆనాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిరసన కార్యక్రమం ధర్నా నిరూప చేయడం జరిగిందో వీళ్ళు లిఖిత పూర్వకంగా కూడా వీళ్ళ సిఎండి గారికి విజ్ఞప్తి ఇచ్చింది. ఒకటి వీళ్ళ అదనపు అడిషనల్ కన్సంప్షన్ డిపార్ట్మెంట్ సంబంధించి అది కేవలం ఏదైతుందో నార్థర్న్ పవర్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్లో మాత్రమే వీళ్ళ వసూలు చేయడం జరుగుతుంది, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో లేదు, ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వివక్ష గురి చేస్తున్నది, కాబట్టి అదనపు కన్సంప్షన్ డిపాజిట్ను ఇది చట్టబద్ధత లేదు, దీనికి దీన్ని నిలిపివేయాలి ఒక అంశం. రెండవ అంశం రైతాంగానికి ఏదైతుందో 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యం కానప్పుడు ఏదైతున్నదో మీరు నిర్ణీత వేళను ప్రకటించండి, మీరు ఎన్ని గంటలు కరెంట్ ఇస్తారు, ఏ వేళలకు ఇస్తారు, మీరు ఎన్ని గంటలు కరెంట్ ఇస్తారు, ఏ వేళలకు ఇస్తారు, టైమింగ్స్ ఏదైతుందో మీరు నిర్దేశించండి అని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. ఎస్సీ గారు స్వయంగా ఏదైతుందో మీ అందరి సమక్షం లోపల వీళ్ళ అదనపు కన్సంప్షన్ డిపాజిట్ అంశం ఏదైతుందో తన పరిధిలో లేదు, ఇది సిఎండి గారు నిర్ణయం తీసుకోవాలి, నేను వారికి నివేదిస్తా. ఈ 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యం కాలేకపోతున్న పరిస్థితులలో నిర్ణీత వేళలు ఏదైతుందో మేము ఒకటే ఏం డిమాండ్ చేసినామో ముందు ఈ దినాన్ని 9 గంటలు ఇవ్వాలన్నమాట. 9 గంటలు సాధ్యం కాకుండా కనీసం దినంలో 8 గంటలు రాత్రి 5 గంటలు మేము రైతాంగం ఏదైతుందో ఒక విధంగా ఏదైతే అంటే విద్యుత్ శాఖ యొక్క పరిస్థితిని గమనంలో తీసుకుని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అంటే 8 గంటలే, రాత్రి ఏదైతున్నదో 5 గంటలు సారీ 4 అయినా 13 గంటలు కనీసం అని చెప్పాను, ముందు 14 అన్నాం, లాస్ట్ చివరి 13 అన్నా చెప్పాను. ఆ 13 గంటల విద్యుత్ సరఫరా కూడా ఎస్సీ గారు అష్యూరెన్స్ ఇవ్వలేక సిఇ గారితో సంప్రదింపులు చేసి వీళ్ళ లోడ్ నియంత్రణ అనేది ఏదైతున్నదో వారి చేతిలో లేదు, మాకు పైకి వెళ్ళి కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలిసి రావటం లేదు, కాబట్టి నేను దీనిలో 7 గంటలన్నా ప్రయత్నం చేస్తాను అన్న పంట పొలాలన్నీ ఏదైతుందో నాట్లు వేయడం జరిగింది. భూగర్భ జల మట్టం ఏదైతుందో మనకు కలిసి వస్తున్నది, కాబట్టి విద్యుత్ అనేది దాన్ని
అవసరం మేరకు మేము అడిగేది అవసరం మేరకే అని చెప్పంటున్నాం మేము మేము అవసరం మేరకన్నా మేము ఆరు పాఠాలు కూడా మేము అనలేదు కనీసం ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఏదైతుందో ఐదు గంటల వరకు అన్నమే ఎనిమిది గంటలు రాత్రి ఏదైతుందో ఐదు గంటలు పదమూడు గంటలు దినం ఎనిమిది రాత్రి ఐదు పదమూడు గంటలు ఎస్సీ గారు ఏదైతుందో సి గారితో మాట్లాడి నేను పదమూడు గంటలకు నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పని మీ అందరి సమక్షంలో వారే స్వయంగా ఏదైతుందో మీడియాకు బ్రీఫ్ చేసి నేను పదమూడు గంటల విద్యుత్ సరఫరాకు కట్టుబడి ఉన్నా అని చెప్పాను కట్టుబడి ఉన్నా అని చెప్పాను నేను సభలో ఈ అంశం ఎప్పుడైతే చర్చకు వచ్చిందో నేను మన వాస్తవం ఎదుర్కొంటుందో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి యొక్క విద్యుత్ కొరత దృష్ట్యా విద్యుత్ కొరత దృష్ట్యా కేవలం జగిత్యాల జిల్లాకు మాత్రమే పరిమితమైన విషయం కాదు నిర్మల్ అక్కడ రైతాంగం ఏదైతుందో సబ్స్టేషన్ ముట్టడి జనగామలో సబ్స్టేషన్ ముట్టడి సొప్పదండ్రిలో సబ్స్టేషన్ ముట్టడి ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో ఏదైతుందో రైతాంగం ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్య దృష్ట్యా మీరు ఆర్భాటాలు ప్రకటనలు కాదు ప్రసంగాలు కాదు అధికార పార్టీ సభ్యులు ఏదైతుందో వాళ్ళ వాదాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు తర్వాత సంఖ్యా బలంతో ఏదైతుందో నా నోరు నొక్కడానికి ప్రయత్నం చేయవచ్చు నా నోరు నొక్కడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ శాసన మండలి అదొక చట్టసభ ఒక పవిత్ర దేవాలయం లాంటిది అక్కడ కూడా సభ్యులు వాస్తవానికి భిన్నంగా సత్యదూరమైనటువంటి ఒక ప్రసంగాలు చేస్తే అసలు ఈ ప్రజాస్వామ్యానికి అర్థం ఎక్కడ ఉందని చెప్పండి స్వయంగా చైర్మన్ గారు కౌన్సిల్ చైర్మన్ గారు కౌన్సిల్ చైర్మన్ అని చెప్పంటే ఆయన న్యాయాధిపతి న్యాయ నిర్ణేత సభ న్యాయస్థానంగా భావించినట్టయితే ఆయన ఒక న్యాయాధిపతి అని చెప్పండి ఆయనే స్వయంగా మంత్రి అయినట్టు జవాబు చెప్పుడు మొదలు పెట్టాక ఎవడేం చేయాలని చెప్పంటున్నా చైర్మన్ గారే స్వయంగా మంత్రి అయినట్టు ఏదైతున్నదో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారంటే మీరు ఇవ్వటం లేదని చెప్పారంటే ఎట్లా అరే నేను ఇవ్వటం లేదు కాబట్టి నేను మాట్లాడలేదు స్వయంగా సీఎండి గారి ప్రకటన చెప్పాను నేను స్వయంగా సీఎండి గారితో మాట్లాడాను ఇది తొట్టి త్రాలు చేస్తే 31st మార్నింగ్ ఎందుకంటే నేను ఒకటి ఒక రాజకీయ పార్టీగా రైతాంగం యొక్క సమస్యను ప్రతిబింబింప చేయడానికి ఏదైతుందో మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం సమస్య పరిష్కారానికి ఏదైతుందో నేను స్వయంగా సీఎండి గారితో మాట్లాడాను సిఎండి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గోపాల్ రావు గారితో మాట్లాడింది నేను ఈ ట్రాన్స్కో అండ్ జెన్కో సిఎండి ప్రభాకర్ రావు గారితో మాట్లాడింది నేను 31st మార్నింగ్ నేను లిఖితపూర్వకంగా లేఖ పంపించి వారితో మాట్లాడింది మాట్లాడి సిఎండి గారు వాస్తవం మీరు అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నది కొంత ఇబ్బందికరంగా ఉన్నది వీళ్ళు ప్రైవేట్లో విద్యుత్ కొనుగోలు అనేది ఏదైతుందో మాపై భారమవుతున్నది మాపై భారమవుతుంది ఆర్థికంగా వీళ్ళ రైతాంగానికి అవసరం మేరకు విద్యుత్ సరఫరా చేయాలని ఒక భావనతో ఏదైతుందో వాళ్ళ మీకు కొంత దాన్ని నియంత్రించే ప్రయత్నం కొనసాగుతున్నది నియంత్రించే ప్రయత్నం కొనసాగుతున్నది ఏమన్నా మీరు పంటలు అయితే కాపాడాలి కదా సార్ మీరు ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఇరవై నాలుగు గంటల విద్యుత్ మేము కూడా ఇన్సిస్ట్ చేస్తలేము ఇరవై నాలుగు గంటల విద్యుత్ మేము కూడా ఇన్సిస్ట్ చేస్తలేము మీ ఆర్భాటాల కొరకు ఏదైతుందో మీరంటూ ఇరవై నాలుగు గంటలు అని చెప్పారు మేమంటలేదు మేము అడిగేది రైతుకు పంటలకు సరిపడే విద్యుత్ కావాలంటుంది పంటలకు సరిపడే విద్యుత్ నిర్ణీత వేళ ప్రకటించండి నిర్ణీత వేళ ప్రకటించండి ప్రకటింపబడ్డ వేళలకు కట్టుబడి ఉండండి అది కాక రైతు ఏదైతుందో కరెంట్ ఎప్పుడొచ్చేదో ఎప్పుడు పోయేది తెలియదు అసలు విద్యుత్ శాఖకే తెలియదు అసలు విద్యుత్ శాఖనే తెలియదు అంటే మనకంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రెట్టింపు లాస్ నష్టాలు ఉన్నాయి ఈయన మన నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎంకి అత్యుత్తమ ప్రదర్శించి మీరు ఊరికే మాటలు కాదు మేము మీరు చెల్లించవలసిన అవసరం లేదు అని చెప్పాను మీరు బిల్లులో పంపించి చెల్లించవలసిన అవసరం లేదు అని చెప్పంటే వినియోగదారుడు ఏం భావిస్తాడు కట్టాల్సి వస్తారనుకుంటాడు కదా కాబట్టి ఏదైతుందో మీరు ఫస్ట్కి వెళ్ళి జారీ చేయబడేటువంటి ఒక బిల్లుల్లో ఈ అదనపు కన్సంప్షన్ డిపాజిట్ తొలగింపచేయాలి అప్పుడు మాత్రమే వినియోగదారులకు ఏదైతుందో ఇది తొలగింపబడ్డది అనే ఒక అభిప్రాయం కలుగుతుందని చెప్పండి అంటే పాప ఆయన ఏదైతుందో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీరు తప్పకుండా ఏదైతుందో ఈ అదనపు కన్సంప్షన్ డిపాజిట్ ఫిబ్రవరి మాసానికి వెళ్ళి తొలగింపచేస్తా ఆ విధంగా నేను చర్యలు చేపడతాను చెప్పాను సభలో ఏదైతుందో సంఖ్యాబలం ఉందని చెప్పని సంఖ్యాబలం ఉందని చెప్పని
ప్రభు సభ్యుల నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రభు ప్రజలు మీ నోరు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పంటుంది. ఇక్కడ ఒకే ఒక్కటి అన్నట్టు ఏదైతుందో నేను రైతాంగం పక్షాన ప్రజల పక్షాన విద్యుత్ సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు చైర్మన్ గారు సారీ చైర్మన్ గారు ఆయన సీనియర్ పార్లమెంటేరియన్ ఆయన సీనియర్ పార్లమెంటేరియన్ ఆయనో మంత్రి అయిపోయిండే ఆయనో మంత్రి అయిపోయింది అంటూ నేను ఆయన చైర్మన్ కాదు అధ్యక్ష చైర్మన్ అయిపోయిండు ఆయన మంత్రి అయిపోయిండు ఆయన మంత్రి అయితే కాడో కానీ ఇట్ల మంత్రి అదే ఉంటారు కదా కోరిక కోరిక జర మధ్య మాట్లాడాల భాష అంటే కోరిక తీసుకుంటుంటారు. 24 గంటలు ఆగిపోద్దమ్మి 24 గంటలు కూడా కాలేదే. ఇవాళ మొత్తం జగిత్యాల జిల్లాలో 11 బావదాకా కరెంట్ లేదు 3 ఫేజ్. ఇక్కడ మొత్తం జగిత్యాల జిల్లాలో అంటున్నా నేను 11:15 వరకు ఏదైతుందో కరెంట్ లేదు 3 ఫేజ్. పొరళ్ళ రైతాంగం ఏదైతుందో రోడెక్కి సబ్స్టేషన్ మొదట ఏం ఏదైతుందో అంటే సారీ మా చేతులు ఏం లేదు సార్ మేము మీదికి వెళ్ళే ప్రతి కంప్లీట్ అన్నా ఎస్సీ గారు అందుబాటులో రాకుండా డి గారితో మాట్లాడింది ఇదెక్కడ నిన్నేదైతుందో సభల మీరు 24 గంటలు ఇస్తామని చెప్పని చెప్పుకున్నారు పితృకానికి. ఇవాళ మీరు ఏదైతుందో 9 గంటలకు ఇస్తామన్న కరెంట్ ఏదైతుందో 11 గంటకి మాట్లాడిన నేను 11కు మాట్లాడింది ఈ 11 అవుతుంది కరెంట్ లేదు 3 ఫేజ్ అంటే నిజమే సార్ మన జిల్లా అంతా ఇవాళ పరిస్థితి ఇట్లా ఉన్నది అంటే నాకు కొడి మీద ఫోన్ చేసి నేను క్రాస్ చెక్ చేసుకున్నా మిగతా స్థలాలు ఎట్లుందని చెప్పాను 11:15 కరెంట్ ఇచ్చి వేయాలి రేట్ 11:15 నేను కేటీఆర్ గారు ఏదైతుందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ కరెంట్ జీలు పట్టుకుందో రావే అంటారు కరెంట్ జీలు పట్టుకుంటారు కానీ తెలంగాణ తెచ్చుకున్నది కరెంట్ జీలు పట్టుకుంటాను కొరికి నా తెలంగాణ తెచ్చుకుందని చెప్పంటు నేను మీరు సబ్స్టేషన్ వారీగా లాగ్ బుక్స్ శ్వేతపత్రం ప్రకటించండి. ప్రతి సబ్స్టేషన్ లో విద్యుత్ సరఫరా వేలలు ఏదైతుందో కరెంట్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది రికార్డు చేస్తారు ప్రతి సబ్స్టేషన్ లాగ్ బుక్ లాగ్ బుక్. మీ ప్రతిపక్షం కావచ్చు పాత్రికేయ సోదరులతో ప్రతిపక్షం కాదు కదా మీ ప్రతిపక్షం కావచ్చు కాక పాత్రికేయ సోదరులతో ప్రతిపక్షం కాదు కదా మీరు ప్రజాపక్షం మీరు మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీరు సమాజంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని చెప్పంటే అది కేవలం పత్రికలు అని చెప్పంటున్నారు మీడియా అంటున్నారు పత్రికలు అంటే మీడియా మీరు గమనించండి అని చెప్పారు మీరు గమనించండి అని చెప్పంటున్నారు. స్వయంగా చైర్మన్ గారు వకాలు తీసుకోవటం అని చెప్పంటే నా సుదీర్ఘ 4 దశాబ్దాల ప్రజా జీవితం అనుభవం లోపల ఇంత అన్యాయం ఎప్పుడు చూడలేదు. నేను మాట్లాడుతూ బెల్ కొట్టే కథం హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ ఇంతకంటే ఘోరం ఏముంటుందని చెప్పంటే సరే పోతే పోని నా నోరు నొక్కితే నొక్కిందా నా నోరు నొక్కితే నొక్కండి నాకు ఏం బాధ లేదంటున్నా నేను ప్రజల నోరు నొక్కకండి ప్రజల నోరు నొక్కకండి ప్రజాస్వామ్యం నోరు నొక్కకండి అని చెప్పంటున్నా ప్రజాస్వామ్యం విలువలు కాపాడండి అని చెప్పంటున్నా. 24 గంటలు కరెంట్ చెప్పుకో దేశమంతా నువ్వు నందిని ఊతురుగా చెప్పుకో 24 గంటలు కరెంట్ ఇస్తున్నా చెప్పండి మేము అక్కడికి వచ్చే నీకు వ్యతిరేకంగా ప్రచారం చేయం నీకు కావాల్సింది దేశమంతా ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ 24 గంటలు కరెంట్ ఇస్తుందని చెప్పండి చెప్పుకో మాకు అభ్యంతరం లేదని చెప్పంటున్నాను. కానీ రైతులు ఈ హరిగోస్తే ఏంది అని చెప్పంటున్నాను ఈ హరిగోస్తే ఏంది అంటున్నాను నిర్ణీత వేలు ఏదైతుందో మన ఎస్సీ మాకు 13 గంటలు ఇస్తానడా ఆ 13 గంటలు 2 గంటలు కోత 8 అంటే ఇప్పుడు 6 గంటలకు వచ్చిందా మీకు సాయంత్రం 5 దాటిందంటే మీకు డొమెస్టిక్ లోడ్ పెరుగుతుంది సాయంత్రం 5 దాటితే డొమెస్టిక్ లోడ్ పెరుగుతుంది డొమెస్టిక్ లోడ్ పెరుగుతుంది కాబట్టి ఏదైతుందో ఆ బిట్వీన్ 5 and 10 ఏదైతుందో నేను వీ కెనాట్ ఎక్స్పెక్ట్ కానీ 5 గంటల వరకు అయితే మాకు ఇచ్చే ఉదయం 9 గంటలకు సాయంత్రం 5 గంటల దాకా ఉదయం 5 నుంచి సార్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఇవ్వచ్చు కదా మేము అనేది గంతే అడుగుతున్నాం మేము ఇప్పటికైనా చెప్తున్నాం మేము మరి మీరు ఏదైతుందో సరే సభలు మా నోరు నొక్కితే నొక్కిండ్రు ఏమి ఆ సభ ఏమి అది ఏం నడిచేది ఉందా పెట్టేది ఉందా ఏ నడితే ఇంకా 2 ఉందని అర్థం ఈ నడితే ఇంకా 2 ఉందని అర్థం అంటున్నా అది నడిచేది కాదు పెట్టేది కాదు ఎట్లా ఇవాళ మీకు క్షేత్రస్థాయిలో పోవాల్సిందే మేము ఎట్లా క్షేత్రస్థాయిలో పోవాల్సిందే మా భావాలను అభిప్రాయాలు ఏదైతుందో ప్రజానీకం చేరవేయటం ఏదైతుందో మీ చేతుల్లో మా భావాలను అభిప్రాయాలు ప్రజానీకం చేరవేయటం అనేది మీడియా మీ చేతులు ఉందని చెప్పండి. ఇవాళ పంటలు కాపాడటానికి కావచ్చు విద్యుత్తు మీరు ఏమేమి ఇవ్వగలుగుతారో సంతోష 13 గంటల కంటే ఎక్కువ ఇస్తే సంతోషపడతారు
పదమూడు గంటలు అంటే ఎక్కువ సంతోషపడదని చెప్పంటున్నా. దీనిలో కనీసం 8 గంటలు అంటున్నాను నేను. నువ్వు 10 గంటలు అయితే ఇంకా సంతోషపడతావు చెప్పాను. ఆ విధంగా నేను దాన్ని మీ రైతాంగానికి సరఫరా కల్పిస్తారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఏదైతుందో ఇవాళ ప్రజలు అంటే మీ నోరు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా రైతాంగం ప్రజానీకం ఏదైతుందో ఇలా మీ నోరు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎంతో దూరం లేదు. మీ నోరు నొక్కే దినం ఎంతో దూరం లేదు. అది దగ్గరలోనే ఉన్నది. అది దగ్గరలోనే ఉన్నది. దయచేసి జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏసీడీకి తగ్గించింది మీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను.